అంటే ఇది వచ్చేసి మన దగ్గర కాదు, కాశ్మీర్ లో రెడీ అవుతుంది. కాశ్మీర్ లో మన ఆర్మీ వాళ్ళు ఉంటారు చూసినావా, అక్కడ రెడీ అవుతుంది. అక్కడ రెడీ చూడలేదు అక్కడ. ఒకసారి తాగండి పెద్ద మనిషి, మీరు తాగమంటా తాగండి. ఎట్లుంది? బాగుంది. రాయలసీమ నీళ్ళు ఉన్నట్లున్నాయా, కాశ్మీర్ కలకండ ఉన్నట్టుందా? రాయలసీమ నీళ్ళు ఉన్నట్లు లేవు, కాశ్మీర్ కలకండ ఉన్నట్టుండదు. ఏంటి సార్ అది? కాశ్మీర్ కలకండ ఉన్నట్టుండదు. ఇదేంటంటే ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఇది స్పెషల్ ఎట్లా అంటే ఎనగొడ్డ మజ్జిగ లెక్క ఆవుల మజ్జిగ ఉండదు. అదే నేను చెప్తున్నా, ఈ మజ్జి లెక్క కూడా ఎంపగొడ్ల మజ్జిగ ఉండదు. అట్లా ఇది డిఫరెంట్. దీని కొద్ది కూడా ఎనగొడ్ల మజ్జి కొద్ది కూడా ఇది ఇంకా బాగుండదు. అట్లా ఇంకా ఇంకోసారి ఇంకో ఎనగొడ్ల మజ్జి కొద్ది కూడా ఇది ఇంకా బాగుండదు. ఫామ్ పెట్టినాం మేము. ఫామ్ ఫామ్ ఆటోమేటిక్ గా పాలు పిండే మిషన్లు గానే ఉంటాయి. దాంట్లోనే మళ్ళీ మనిషి విస్తే కొరుకుతాయి కదా అది. అట్లా మిషన్ల నుండి మనం పాలు తీసి ఇట్లా కొత్తగా బై ప్రోడక్ట్ చీప్ అండ్ బెస్ట్ 8 రూపాయల మజ్జిగ. 8 రూపాయల మజ్జిగ, కుక్క పాల మజ్జిగ, కుక్క పాల మజ్జిగ. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్టయిపోయింది. చేస్తారా ఇంకో అర్థం అంటుంటే స్టార్ట్ అవుతుంది నీకు. అది చిన్న నీ తోక మొరుసుకు వస్తుంది. మొన్న కొట్రా ఎవరు కొట్టరు నా కోపం కోపం లేదు. నా ఎంత మంచి వాళ్ళు లేడు మరి నన్ను పసలు కాసేవాడిని. ఇంకా నువ్వు సాయంత్రం చెప్పు, దానికి అతను మేము పని చేసుకొని బతికేవాళ్ళు. ఏమైనా పెద్ద మనిషి నమస్తే. నమస్తే తమ్ముడు. ఎవరు మీది? మాది పత్తికొండ. పత్తికొండనా? ఇందాక దూదేకండా అంటే దూదేకుండా అంటే 40 ఏళ్ళే. విషయం ఏంటంటే ఇది వచ్చేసి మన దగ్గర కాదు, కాశ్మీర్ లో రెడీ అవుతుంది. కాశ్మీర్ మన ఆర్మీ వాళ్ళు ఉంటారు చూసినావా, అక్కడ రెడీ చూడలేదు. అక్కడ రెడీ చూడలేదు. అక్కడ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా అది అక్కడ ఉంటది. ఇది మన దగ్గరకు వచ్చింది అనమాట. మన లోకల్ కూడా మేము అమ్మబట్టి నెల అయ్యింది. అందరు బాగుంది బాగుంది అంటున్నారు, కానీ దేంతో తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు అని అడుగుతున్నాము. అది ఇప్పుడు నువ్వు తాగితే నీకు అర్థమవుతుంది కదా ఇట్లా బాగుంది అని. అప్పుడు నేను దేంతో తయారు చేస్తున్నాం అనేది నీకు నీట్ గా చెప్తాను అనమాట. ఆ ప్యాకెట్ ఏవా ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నువ్వు చెప్పాలా. ఏంటంటే మంద ఆగేటోళ్ళు బంద్ చేస్తారు, చిన్నగా ఉండేటో చిన్న పిల్లలకి ఎదుగుదల అట్లా చెప్పాలా. నల్లగా ఉండేటోళ్ళు కొంచెం లైట్గా అంటే గ్లామర్ చెప్పు తీసుకో. అది దీనివల్ల ప్రయోజనాలు మీరు తాగినారు కదా ఆల్రెడీ ఓ ప్యాకెట్, ఒకసారి చెప్పండి. బాగుండది, నొప్పులుంటే కూడా తగ్గుతావి. నొప్పులు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, పెయి నొప్పులు కానీ నల్లగున్నాళ్ళు కూడా తెల్లగాయతారు. ఇది తాగితే మేలు. ముందు తాగే వాళ్ళు కూడా ముందు మానేస్తారు. ముందు మానేస్తారు. నాకేం బాగుంది, వాడినంత మాత్రం ఇంకా బాగుంటది. ఇదేంటే ఒకసారి తాగండి పెద్ద మనిషి, మీరు తాగమంటారా? ఎట్లుంది? బాగుంది. రాయలసీమ నీళ్ళు ఉన్నట్లున్నాయా, కాశ్మీర్ కలకండ ఉన్నట్టుందా? రాయలసీమ నీళ్ళు ఉన్నట్లు లేవు, కాశ్మీర్ కలకండ ఉన్నట్టుండదు. కాశ్మీర్ కలకండ ఉన్నట్టుండదు. సూపర్ పెద్ద మంచి. ఇంకోసారి తాగండి, ఇంకా అది అనుభవించండి. ఆ టేస్ట్ ఎట్లుంటుందో అనుభవించండి. మసాలాలు ఎన్ని రకాల మసాలా కలిపినాం అనుకున్నాము. అది ఎన్ని రకాల మసాలా చాలా టేస్ట్ ఉండదు. చాలా టేస్ట్ ఉందా? చాలా జన్మమే రుచి చూడడానికి దొరికెరా. దాంట్లో నా ఎల్లిపాయలు, గరం మసాలా, చికెన్ మసాలా అట్లా కొంచెం కొద్దిగా తీసుకుని ఓతాదులో చేసాం అనమాట. అది బాగుండదు. ఇంకోటి ఏంటంటే మీరు మజ్జిగ దేంతో తయారు చేస్తారు? మేము బరిగొడ్ల పాలు కాగబెట్టి తోడేసి వంపలతో పెరుగైనాక ఇట్లా బాగా మజ్జిగంతో సర్రని తిప్పి చేస్తాం. మజ్జిగ బాగా మజ్జిగంతో సర్రని తిప్పి చేస్తాం. మజ్జిగ ఆవులతో కూడా చేస్తారు. ఇదేంటంటే ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఇది స్పెషల్ ఎట్లా అంటే ఎనగొడ్డ మజ్జిగ లెక్క ఆవుల మజ్జిగ ఉండదు. అదే నేను చెప్తున్నా, ఈ మధ్య లెక్క కూడా ఎంపగొడ్ల మజ్జిగ ఉండదు. ఈ మధ్య లెక్క కూడా ఎంపగొడ్ల మజ్జిగ ఉండదు. అట్లా ఇది డిఫరెంట్. దీని కొద్ది కూడా ఎనగొడ్ల మజ్జిగ కొద్ది కూడా ఇది ఇంకా బాగుండదు. అట్లా ఇంకా ఇంకోసారి ఇంకా ఎనగొడ్ల మజ్జిగ కొద్ది కూడా ఇది ఇంకా బాగుండదు. మజ్జిగ ఏమిటితో తయారు చేసి మనకే తెలుదు. అట్లా ఆవులతో చేసిన మజ్జిగ లాగుద్దా లేకపోతే ఇంకోట్లా ఉంది చెప్పండి. ఆవులతో చేసిన మజ్జిగ లాగు లేదు. ఏరే రకం ఉండదు. ఏరే రకం పెట్టినాం మేము. ఆటోమేటిక్ గా పాలు పిండే మిషన్లు గానే ఉంటాయి. దాంట్లోనే మళ్ళీ మనిషి విస్తే కొరుకుతాయి కదా. ఏదో తేడాగా ఉందంటే మళ్ళీ మనిషి విస్తే కొరుకుతాయి కదా అది. అట్లా మిషన్ల నుండి మనం పాలు తీసి ఇట్లా కొత్తగా బై ప్రోడక్ట్ చీప్ అండ్ బెస్ట్ 8 రూపాయల మజ్జిగ. 8 రూపాయల మజ్జిగ, కుక్కపాల మజ్జిగ, కుక్కపాల మజ్జిగ, కుక్కపాల మజ్జిగ, కుక్కపాల మజ్జిగ.
కుక్కలు చేస్తారా? నిజంగా మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. ఏ కుక్క కుక్క మంచి తాతారు ఎవరన్నా నాకు తాపతి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చేతిలో పోసుకో, అప్పుడే కలర్ చూడు. ఏమో, ఇట్స్ వెరీ టేస్ట్ఫుల్ బై ప్రోడక్ట్. చూడు, ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా అవి. నీళ్ళు కూడా కలపమాట, చాలా గట్టిగిస్తాయి మా కుక్కల పాలు. నీళ్ళు కూడా కలపమాట, చాలా గట్టిగిస్తాయి మా కుక్కల పాలు. కుక్కల పాలు అంటే మరి ఇప్పుడు ఏమన్నా అప్పుడప్పుడు నిద్ర వస్తుంది, నిద్రలో కుక్కలు అరిసినట్లు అరుస్తాం. ఇప్పుడు అవి ఎట్లా వాసన పడతాయి? అంతకంటే ఘోరంగా పడతావు ఇప్పుడు నువ్వు. మరి అంతకంటే ఘోరంగా నువ్వు అరిసే అవసరం లేదు, దీని వాసనకి నువ్వు ఊరు. చూడప్పా మరి, మరి నాయన కొట్లు ఎక్కడ పోతే నువ్వు గట్టి గట్టిగా అరసొచ్చు. ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లుందా మీకు లైట్ గా? ఇంకా తిరగలే, అది కూడా అవుతుంది. ఇప్పుడు కొంచెం లైట్ గా, అంతే ఎక్కువేం కాదు. మీరు అనుకుంటాను అక్కడ పోయినప్పుడు యాటి పో, యాటి పో. ఏమన్నా ఏమన్నా కొత్త కనిపిస్తుందా మనిషిలో? గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. ఏమో డిమ్ము ఉండదు అంతే, ఏమో డిమ్ము ఉండదు అంతే. అట్లా కొంచెం అంటే ఇప్పుడు ఒకసారి కింద కాదు, కింద కూర్చొని లే మరి. మోకాలు నొప్పులు కూడా నీకు అప్పుడే తేడా కనిపిస్తుంది. ఇంతకు ముందు మొగాళ్ళ నొప్పులు ఉన్నాయా? బాగా ఇప్పుడు కూడా భారీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి కూర్చొని లేని చెప్తా, అక్కడ సైడ్ తిరిగి ఖచ్చితంగా నువ్వు నువ్వు దాన్ని పాల ఎఫెక్ట్ లేకుంటే. ఇంతే అంతేనా? ఇంత ఫస్ట్ ఎట్లుండే? ఫస్ట్ ఉన్నట్లే ఉండదు. కొన్ని దాగు తాగలే ఇప్పుడు, కొన్ని దాగు. నీకు మోకాలు చిప్పల్లో ఉండే గుజ్జు అరిఫేట్ తయారైతుంది. అనసరి తాగుతాను, కుక్కలు అంటే తాగను. అట్లా కదా పెద్ద మంచి పని. ఒక మీరు 100,000 రూపాయలు ఇచ్చిన తాగను కుక్కల మధ్య కంటే, మీరు 100,000 రూపాయలు ఇచ్చిన తాగను కుక్కల మధ్య కంటే. నన్ను ఏమో మసాలా కిసాలంటే తాగినా బాగుందే. బాగాలేదా? మనస్ఫూర్తి చెప్పు. బాగుండదు అది, మనస్ఫూర్తి చెప్పు. కుక్కల పాలంటే, కుక్కల పాలంటే అవి ఇప్పుడు మన ఎంపగొడ్లు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. అందరు కోసుకొని తింటున్నారు. మంచిగా ఏమే ఎక్కడ ఉండదు మరి. అది కాబట్టి మబ్బు ఉండదు కళ్ళకి. ఏం కాదు తాగ, ఏం కాదు, ఏం కాదు. టేస్ట్ ఎట్లుంది? బాగుండదు. బాడీ అంతా జుమ్ము అంటున్నట్లు ఉంటుంది నీకు ఇప్పుడు. ఎందుకంటే జుమ్మన్లే కళ్ళకి మబ్బు కొడుతుంది. కళ్ళకి మబ్బు కొట్టి చిన్న బాడీ అంతా వస్తుంది. ఎట్లయితే అంటే పవర్ఫుల్ గా వస్తుంది. ఇందాక నువ్వు అడుగుతావు కదా, నీ ఎత్తే కుడతానా, చెట్లు ఎత్తే ఎగరాలా? నేను చూడు చూడే 11 ఎన్నికట్లు కట్టిస్తారు ఎక్కడ పోదు. సర్లే ముందే చెప్తాను. సరేలే, ఏమన్నా అయితే అప్పుడు నన్ను అడుగు. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? ఎంటకలు ఏం పర్లేదు కదా బాబు, కుక్కలు వెంటకలు. ఒకసారి చూడు అప్పుడే, ఇట్లా ఇట్లా కూర్చొని లేస్తావు చూడు, పాటికి లేస్తాను పట్టుకుంటుందా చూడు. అటు పంచి కింద కాను, అట్లా చూడు. చూడు, ఇందాక అంతసేపు కూడా కూర్చోలేదు తెలుసాను. ఊకి ఇట్లా అబ్బా అంటే ఇప్పుడే చూడు. ఒకసారి కావాలంటే ఎగురు, ఎగురు ఎట్లా ఎగురుతుంది అంతే చెప్ప. ఇంకోసారి ఇంకోసారి లేస్తుంది మంచిది. ఇందాక ఇంత ఎగురుతీవి, ఇప్పుడు 1.5 ఇంచు హైట్ ఎగురుతీవి. ఇప్పుడు తాగిన తర్వాత బాగా 1.5 ఇంచు హైట్ ఎగురుతున్నాడు అన్నమాట. మనం కళ్ళారా చూసాము, ఇది నిజం, నిప్పు లాంటి నిజము ఇది. కాబట్టి ప్రోడక్ట్ ని ఖచ్చితంగా మీరు కొనుక్కోండి, ఇళ్లలో కూడా వాడండి. మీరు చెప్పండి పేద మంచి, కొనుక్కోండి ఇళ్ళలో కూడా వాడండి. కుక్కకున్న విశ్వాసం మనకుంటది, కుక్కకున్న విశ్వాసం మనకుంటది. కుక్క వాసన పట్టినట్టు మనం పడతాము, కుక్క వాసన పట్టినట్లు మనం పడతాము. అట్లా 4 కాళ్ళతో ఉరుకుతాడు ఇంకా పెద్ద మంచి. 4 కాళ్ళతో ఉరకల్లా ఇంకో 1/2 గంట అంటే స్టార్ట్ అవుతుంది నీకు అది నిజం అంటే. ఏమో పడ పోయి, ఏం కాదు మధ్య కొద్ది. ఏమో ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా కొద్దిసేపు కొద్దిసేపు ఉంటే చిన్న నీ తోక మరుసుకొస్తుంది. తోక మరుసుకొస్తా కుక్కలా కరిసే అరుస్తావు. మొన్న కొట్రా ఎవరు కొట్టరు? నా కోపం కోపం లేదు, నా ఎంత మంచి వాళ్ళు లేదు మరి. నన్ను పసలు కాసేవాడిని, ఇంకా నువ్వు సాయంత్రం చెప్పు దానికి మేము పని చేసుకొని బతికేవాళ్ళ. ఏమైనా నాకు మొమ్మ వచ్చి పడిపోతా. ఏం మొబ్బు రాదు, ఓకే కామెడీ చెప్పినాం. అది ఎంపగొట్లదే, అది ఎంపగొట్ల మధ్య మరి చెప్తే నువ్వు ఎట్ట మాట్లాడతావు, ఎట్ట రియాక్షన్ ఇస్తావు అని వీడియో తీసినారు. అట్లా